వ్యతిరేక ఓటు చేయలేనివ్వను బీజేపీ రోడ్ మ్యాప్ కోసం చూస్తున్నానని చెప్పి ఆ రోజు చెప్పి నిన్నేమో నేను ఒంటరిగా నాకు ఎవరితో పొత్తు ఉండదు ప్రజలతోనే పొత్తు అన్నారు అని అంటే ఏమన్నా మీతో బెడ్స్ కొట్టిందా లేకపోతే మీరే పవన్ కళ్యాణ్ గారిని దూరం పెట్టారా ఎందుకంటే ఆయన ఓపెన్గా నేను నాకు ఒక బయట కూడా వినిపించాను నేను ఎవరితో ఉండదు ప్రజలతోనే పొత్తు అన్నారు నమస్కారం వెంకటకృష్ణ అదేవిధంగా పేర్లు పెద్దలందరికీ చూస్తున్న వీర్స్ కూడా మీద నమస్కారం నా ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారి యొక్క మాట ఖచ్చితంగా ఈ రోజున వైసీపీ వర్గాలకి అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి కూడా ఒక తోటాల పేలింది అనేది మాత్రం నేను అనుకుంటున్నానండి ఆయన మొన్న చెప్పినటువంటి మాట నేడు చెప్పినటువంటి మాటకి ఉన్నది ఒకటే ఒక చిన్న తేడా ఏంటంటే భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు కలిసి పొత్తులో ఉన్నాయి అది విడివినటువంటిది కాదు ఆ పొత్తు పొడుపు గురించి లేకపోతే ఆ పొత్తు ఎత్తుగడల గురించి మేమిద్దరం ఆలోచించుకున్నటువంటి పద్ధతులు మాకు రాజకీయ అంశాలుగా మాకు బ్రహ్మాండంగా మాకు అంతర్లీనంగా మాకు ఉన్నాయి మేము మాట్లాడుకుంటాం మేము చేసుకుంటాం ఇక కాకపోతే ప్రజలతో పొత్తు ఆనాడు ఆయన మాట్లాడిన తర్వాత కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు సోమిరాజు గారు కూడా మాట్లాడటం జరిగింది మాకు జనసేనతో పొత్తు అదే విధంగా ప్రజలతో పొత్తు అనేటువంటి మాట మిగతా వాళ్ళ సంగతి మాకు తెలియదని చెప్పాం ఆ మాట ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా ఉచ్చరించినటువంటి విధానం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా చాలా మంది టీడీపీ వాళ్ళకి కాస్త నిరాశ అదే విధంగా ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళకే కాస్త అంత అత్యాశ కలిగేటువంటి అవకాశం కలిగింది అనేది అర్థమవుతున్నటువంటి పరిస్థితి వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ప్రజల మధ్య తిరగాలనుకున్నారు ప్రజల మధ్య ఉన్నటువంటి అంశాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకున్నారు దానికి సంబంధించి గతంలో జరిగినటువంటి తప్పు అప్పులను సరిదిద్దుకుందాం అనేటువంటి ఆలోచనతో పోయినటువంటి పరిస్థితి నాడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే సాధించినటువంటి నలుగురు పార్టీలు మాట్లాడితే ఒక పార్టీని ఎంచుకున్నటువంటి ప్రజలు నాడు ఏదైతే ఈ రాష్ట్రం వెనకబడుతుందని చెప్పని భారతీయ జనతా పార్టీ మీద రాళ్లేటాన్ని ప్రయత్నం చేసినటువంటి క్రమంలో జరిగినటువంటి పోరాటంలో జరిగినటువంటి మాటల యుద్ధంలో లేకపోతే చేతల పనితనాల్లో ఎనకబడినటువంటి రాజకీయ పక్షాలుగా మిగిలిపోయినటువంటి ఈ రోజు ప్రతిపక్షం నాటి అధికార పక్షం నాటి ప్రతిపక్షం ఈనాటి అధికార పక్షం యుద్ధం మధ్యలో ప్రజలు ఆలోచిస్తున్నటువంటి ధోరణి ఏమనుకుంటున్నారంటే వెంకటకృష్ణ గారు ఒక ముందుకు వెళ్తున్నారు వెళ్తు గెలిచిన పార్టీ ఎక్కడ పడుతుందో అర్థం కానిటువంటి స్థితి మాత్రం అర్థం వేల పరిస్థితిలో ఈ రోజున జనసేన జనసేన భారతీయ జనతా పార్టీ వ్యక్తిగతంగా పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రత్యక్షంగా నష్టపోయింది అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించారు అధినేత గమనించారు తత్ఫలితంగా వైసీపీ అధికారంలో రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ మూడేళ్ల పాటు ప్రజలు విసి చెందినటువంటి నేపథ్యంలో ప్రతిరోజు నిరంతరం ఎన్నికల యుద్ధం జరుగుతూనే ఉందండి ఈ సందర్భాన్ని మీరు ఈ రోజు నుంచి ఇంకొక రెండు సంవత్సరాల పాటు ఏదైతే ముందస్తు ఎన్నికలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వస్తుంది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆగేద పరిస్థితి అయ్యే లెక్కనైతే ఈ ప్రభుత్వం ఓటం పాలవుతున్న విషయం వాళ్ళకు కూడా తెచ్చేటువంటి పరిస్తే ప్రత్యర్థులు మొత్తం కలిస్తే లేకపోతే ప్రత్యర్థులు ఓటు కనుక ఒకటే లెక్కనైతే యొక్క పునాదులు కూలిపోయి మళ్ళీ రోడ్డు మీద పడతామనేటువంటి విషయం వాళ్ళందరికీ తెలుసు కాబట్టి రోజువారీ రాళ్లేసేటువంటి పథకాన్ని దశల వారి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనేక గ్రహాలతో ఈ రోజున పోరాటం చేపిస్తున్నారు వెంకటకృష్ణ గారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ తాడిత పీడిత ప్రజలు ఎవరైతే ఉన్నారో నడుము విరిగి నడవలేక ఆఖరికి బాధని కాళికతో కూడా చెప్పుకునేటువంటి పరిస్థితులు ఆంధ్ర అరాచక ఆంధ్రప్రదేశ్ గా మార్చినటువంటి మహానుభావుల యొక్క నీడలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఘోష ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం ఏర్పాటు కోసం దిశగా ప్రజల ఆలోచన జరుగుతుంది దీనిలో పోటీ పడుతున్నాం ఎందుకంటే ఎన్నికల తరుణం ఇంకా ఉంది ఎన్నికల తరుణం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీకు అందరికీ తెలుసు వెంకటకృష్ణ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పొత్తులు ఎప్పుడు పొడిచినాయి ఎప్పుడు గడిచినాయి ఎప్పుడు ఎలా జరిగింది అనేది మన అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో కనుక పొత్తులే లేకుండా ఉంటే రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా మీలాంటి మేధావర్గానికి ఖచ్చితంగా అర్థమయ్యే ఉంటుందండి ఈనాడు జరుగుతున్నటువంటి పాలనలో ఈ నూట యాభై ఒక్క సీట్లు ఏదైతే ప్రజలు ఇచ్చారో దీని ఫలితంగా ప్రజలు అనిపిస్తున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఈ కష్టాల ఫలితాలు ఖచ్చితంగా ఇంకొక సంవత్సరాల పాటు తీవ్రాతి తీవ్రంగా అనుభవించాల్సినటువంటి స్థితి ఎందుకంటే మిత్రులు ఇందా చెప్తా ఉన్నారు సూర్యప్రకాష్ గారు ఎవరు రారు రాలేరు వస్తే వాళ్ళను ఉండిచ్చేటువంటి పరిస్థితి లేదు గతంలో ఉన్నటువంటి పరిశ్రమవేత్తలే ఎక్కడ పక్క రాష్ట్రాల్లో పారిపోయినటువంటి స్థితిలోకి వస్తే ఏ మాత్రం ఈ మాత్ర అభివృద్ధి అనేటువంటి మాటను ఎంచుకోలేనటువంటి స్థితిలో ఈ యొక్క అధికార ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో తగిలినటువంటి దెబ్బ తగిలినప్పుడు బేర్మడినటువంటి ప్రజల యొక్క అర్పులు వాళ్ళకి వినసొంపుగా ఉన్నాయి పాలన రోజు కార్పొరేట్ వ్యవస్థకు సంబంధించినటువంటి రాజకీయ కాదు కాదు కానీ ఒక మాట బాజీ గారు ఇక్కడ రాజకీయ పార్టీలు గా ఎవరికి వాళ్ళు మేము అధికారంలోకి రావాలి లేకపోతే మాకు ఎక్కువ సీట్లు రావాలి లేకపోతే మా ఉనికిని ఇప్పుడు బీజేపీ లాంటి పార్టీ ఉనికిని నిరూపించుకోవాలనుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో దేశంలో నేను ఏపీలో మా ఉనికిని చూపించుకోగలిగితే చాలు అనే పరిస్థితి కా బీజేపీ కానీ కాంగ్రెస్ది కానీ లెఫ్ట్ పార్టీస్ కానీ జనసేన ఉంది అంటే సరే అధికారంలోకి వచ్చేంత దగ్గరలో లేకపోయినా ఓకే తను ఆల్రెడీ ఉనికిని నిరూపించుకుంది ఒక టఫ్ ఫైట్ స్థాయికి వస్తోంది అది ఏ స్థాయిలో ఉంది సరే పదిహేను శాతం ఉందా ఇరవై ఓటు బ్యాంకు ఇరవై శాతం ఉందా ఇరవై ఐదు శాతం ఉందా రకరకాల అంచనాలు ఉన్నాయి ఓకే ఎవరి అంచనాలను బట్టి ఎవరు మాటలను బట్టి వాళ్ళు చెప్పుకుంటున్నారు అది అది మొత్తం మీద అది లార్జెస్ట్ థర్డ్ పొలిటికల్ పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ఉంది ఏది టీడీపీ వైసీపీ తర్వాత జనసేన సో ఈ పరిస్థితుల్లో బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ మీరు అసలు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది ప్రయారిటీ అనుకుంటున్నారు రాష్ట్రాల్లో రాష్ట్రాన్ని ప్రభుత్వం యొక్క కబంధ హస్తాల నుంచి విముక్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారా లేకపోతే ఎవరికి వాళ్ళు ఎవడొస్తే మాకేంటి మే మేము అధికారం రావడం కోసం మేము పోరాడతాం అని రెండు వేల పంతొమ్మిదిలో ఎలాగైతే బీజేపీ చేసిందో అలా చేయాలనుకుంటున్నారా గారు మీరు అడిగింది ఒక మాట మాత్రం వాస్తవం అండి మేము ఉనికి చూపించుకుందాం అనుకుంటున్నాం మాట మీరు చెప్తున్నప్పుడు కొన్ని విషయాలు మీరు మర్చిపోయినటువంటి విధానాన్ని నేను కూడా చెప్తాను మేము ఉనికి చూపించుకుందాం అనుకుంటున్నామా లేకపోతే ఊరంతా చుట్టుకొచ్చుకుందాం అనుకుంటున్నామా లేకపోతే ఉత్తుత్తి పార్టీ అన్నటువంటి వాళ్ళకి ఊరేసుకునేటువంటి పరిస్థితి చేద్దాం అనుకుంటున్నామా అనేది రాజకీయ క్షేత్రంలో భారతీయ జనతా పార్టీ చూపిస్తుందండి అందులో బెంబేలు ఏం లేదు ప్రత్యర్థులని మట్టి కనిపించేటువంటి విధానాలు పోయేటువంటి స్థితిలో ఇందాక చెప్తా ఉన్నారు శ్రీనివాస్ గారు కూడా మాట్లాడతా భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో ఎన్నికల తర్వాత అర్థమైందనేది ఏం చేసిందో ఏం చేయాలనుకుందో కూడా రాజకీయ క్షేత్రంలో ఆరు సార్లు గుజరాత్ను పరిపాలించి మూడోసారి దేశాన్ని పరిపాలించుకోవాలి సిద్ధమవుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వానమాలు నేర్చుకునేటువంటి స్థితిలో లేదండి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచేటువంటి క్రమంలో అవినీతి మీద పోరాడేటువంటి క్రమంలో జనసేనతో కలిసి వస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో రేపటి ఎన్నికల్లో మేము ప్రత్యామ్నాయంగా ఉండటం కోసం ప్రజల యొక్క ఆలోచన మా వైపున చూసే విధంగా నిర్మాణం చేసుకుంటా వెంకటృష్ణ గారు ఈ ఫలితం ఏం జరిగిందో చూసిన తర్వాత అరే భారతీయ జనతా పార్టీ అంటే ఉత్పత్తి అలాంటప్పుడు 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 అసలు ఈ పొత్తులు లేకపోతే ఇవి ఈ ప్రస్తావన రాకూడదు కదా మనం ఏంటి మనం ఏంటి మన పార్టీ ఏంటి మన సత్తా ఏంటి చూపించాలి అనే దీని మీద ఉండాలి కానీ ఈ బ్యాక్డోర్ మాటలు ఎందుకు మరి తొడలు ఎప్పుడు పెడితే అప్పుడు కొట్టేవాడు తోడేలు గాడు అవుతాడండి ఓపెన్ గానేమో కాదు ఓపెన్ గానేమో ఆన్ స్క్రీన్ దమ్ము చూపిస్తా సరే కాదండి ఇవాల ఆంధ్రప్రదేశ్ లో అందరూ మాట్లాడుకుంటున్నది ఆన్ స్క్రీన్ పొత్తేమో ఆన్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ పొత్తేమో జనసేనతో ఉంది ఆఫ్ స్క్రీన్ పొత్తేమో తో ఉంది ఇది ఓపెన్ గా అందరూ మాట్లాడుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో అవునా కాదా రెండు వేల పద్నాలుగులో వెంకటకృష్ణ గారు ఇంటి నుండి మద్దతు ఒకటి ఒక పార్టీ ఇచ్చింది ఇంటి బయట మద్దతు ఒక పార్టీ ఇచ్చింది ఇంటిలో ఉన్న పార్టీకి ఏమో ఇంటికి నిప్పి పెట్టుకున్నటువంటి పార్టీ చివరికి ఒక్కటిగా మిగిలింది బయట ఉన్న పార్టీనేమో బయట నుంచి ఎల్లగొట్టి చివరికి అక్కడ కూడా ఒకటిగా మిగిలింది ఇవాళ ఎల్లగొట్టినండి లోపల పిలుచుకోవాలా ఇంట్లో ఉన్న బయటకు వెళ్ళగొట్టినండి తెచ్చుకోవాలనేటువంటి బాధలు పడేటువంటి పార్టీ ఒక పార్టీ పడుతుంది అది మాకు అవసరం లేదు మేము బయటకు వచ్చే వాళ్ళు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ లాగా మంచి నమ్మకమైనటువంటి పార్టీగా పొత్తులతో బ్రహ్మాండంగా మా ఆలోచన పరంపరతో బ్రహ్మాండంగా నడుస్తున్నాం మీరు అనేది ఏంటంటే ఇప్పుడు మీ మీలో క్లారిటీగా మీరు చెప్పేది ఏంటంటే వైసీపీ గురించి వైసీపీ బీజేపీ స్నేహబంధం గురించి ఎవరేం మాట్లాడుకున్న మాకు సంబంధం లేదు మాకు జనసేనకి మాత్రమే అవగాహన ఉంది టిడిపి గురించి మేము ఆలోచించట్లేదు అనేది మీ మాటల్లో అర్థమవుతుంది అంతే కదా తెలుగుదేశం పార్టీ వైసీపీ బీజేపీ కలిసి ఉందని చెప్పి ఆరోపించుకోనివ్వండి వైసీపీ పార్టీ బీజేపీ టీడీపీ కలిసి ఉందని ఆరోపించుకునేవ్వండి వీళ్ళిద్దరికీ భారతీయ జనతా పార్టీ అవసరం ఉందని మీకు 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 ఒక అంటే ప్రజల మధ్యలో సృష్టి ఒక ఒక ఆలోచన సృష్టించ కోసం రెండు రాజకీయ పార్టీలు వాళ్ళు పడే తాపత్రయం వాళ్ళు పండేవండి కానీ భారతీయ జనతా పార్టీ అగ్రనేత యొక్క మాట ఈ రాష్ట్రం వైసీపీ పోవాలి బీజేపీ రావాలి ఇది మా నినాదం దీన్ని ఎత్తుకొని మేము ఎన్నికలకి వెళ్తాం సూపర్ మంచి నినాదం నినాదం బాగుంది బాగుంది వాజి గారు